త్రాగునీటి కోసం ఆ గ్రామం పడరాని పాటలు పడుతుంటే ఎటువంటి ఇళ్ల సముదాయం లేని ఖాళీ స్థలానికి ఏకపక్షంగా నీటి సరఫరా కనెక్షన్లు ఇచ్చారు ఆ పంచాయతీ కార్యదర్శి. కృష్ణా జిల్లా పరిటాల గ్రామ పంచాయతీ కార్యదర్శిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ వార్డు సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. పరిటాల బీసీ కాలనీకి చెందిన త్రాగునీటి పైప్ నుండి ఎటువంటి ఇళ్లు లేని ఖాళీ స్థలానికి పైప్ కనెక్షన్ ఇవ్వటంతో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మేజర్ పంచాయతీ అయిన పరిటాల గ్రామంలో అరకొర నీటి సరఫరాతో ప్రజలు ఇక్కట్లు పడుతుంటే నివాసం లేని ఖాళీ స్థలంలో పైప్లైన్ ఇవ్వడాన్ని పంచాయతీ వార్డు సభ్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీనిపై పంచాయతీ కార్యదర్శిని వార్డు సభ్యులు ప్రశ్నించగా ఎటువంటి సమాధానం చెప్పకుండా తాళాలు వేసుకుని వెళ్లిపోయారని టీడీపీ సభ్యులు ఆరోపిస్తున్నారు. పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యులు తీర్మానం లేకుండా కార్యదర్శి ఏకపక్షంగా త్రాగునీటి పైప్ కనెక్షన్ ఇవ్వటంతో తెలుగుదేశం పార్టీ వార్డు సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే వేసవిలో త్రాగునీటి సమస్యతో బీసీ కాలనీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఎదురవుతుందని, తక్షణమే పైప్లైన్ నుండి లేఅవుట్లో ఖాళీ స్థలానికి ఇచ్చిన పైప్ కనెక్షన్ తీయించి పంచాయతీ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ వార్డు సభ్యులు అధికారులను కోరుతున్నారు. ఇక్కడ ఈ నాన్ లేఅవుట్లో మాకెవరికి తెలియకుండా ఈ కనెక్షన్ ఇచ్చేశారు. మాకైతే తెలియదు. నిన్న మధ్యాహ్నం నుంచి జనాలు మాకు అందరికీ ఫోన్ చేసి మమ్మల్ని అడుగుతున్నారు మేమేం సమాధానం చెప్పాలని. ఇవాళ ఉదయం మేము ఈవో గారి దగ్గరకు వచ్చాము. మాకు మధ్యాహ్నం ముడించి ఆయన మేము అడిగిన దానికి నేను కూడా ఇలా అనుకోలేదమ్మా, అలా అనుకోలేదమ్మా, ఇలా వస్తుంది అనుకోలేదు. నేను నాన్ లేఅవుట్ అని తర్వాత నాకు తెలిసిందమ్మా, అది నాన్ ఉంది అనుకున్నాను. నాన్ లేఅవుట్ అని కనెక్షన్ ఇచ్చిన తర్వాత తెలిసిందమ్మా నాకు, మీరు వచ్చిన తర్వాత తెలిసిందమ్మా నాకు అని చెప్పి ఆయన మాకు సంజయ్ చెప్పుకొని మేము ఆయనకి రిక్వెస్ట్ ఇస్తే దానికి మామూలు రిసీవ్డ్ కాపీ తీసుకొని మేము ఆయన హడావుడిగా మేము అక్కడ ఉండగానే ఆయన తాళాలు వేసుకొని వెళ్ళిపోయాం. ఇదే పరిస్థితి ఈ వాటర్ పైప్ లైన్గా ఇటు ఈ జనాలకు కనుక వాటర్ ఇస్తే ఇటు ఈ ఉన్న బీసీ కాలనీ మొత్తానికి ఎక్కడ వాటర్ ఉండదు. అది మామూలుగా ఇస్తే మేము ముప్పాటికే ఇచ్చామని వాళ్ళు ఇక్కడ అప్పుడు అక్కడ చెప్తున్నారు కానీ సర్పంచ్ గారు మేము ముప్పాటికనే సంస్థలు పెట్టామన్నారు. సర్పంచ్ గారు మాకు మేము మామూలు కనెక్షన్ అనుకున్నామమ్మా, మేము ఇలా అనుకోలేదు, ఇది ఇవ్వకూడదని తెలీదు, అప్లికేషన్ పెట్టాడన్నారండి, నేను సంతకం పెట్టానండి అందావిడ. అంతా కూడా పరిటాల గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లు షేక్ తారాబీ గారు, ఉప సర్పంచ్ గణపనేని విజయలక్ష్మి మూడో వార్డు మెంబరు, మా ఉప్పు తిరుపతమ్మ ఐదో వార్డు మెంబరు, తర్వాత నాలుగో వార్డు మన ప్రమీల, తర్వాత నాగులంచు ప్రమీల, మరి తొమ్మిదో వార్డుకి వచ్చి మాగంటి వెంకట్రావు అమ్మ, ఎనిమిదో వార్డు మాగంటి కోటరామయ్య, మరి పదమూడో వార్డు వచ్చేసి ఈ మన ఉప్పుతల నాగేశ్వరరావు. వీళ్ళంతా కూడా నిన్నటి నుంచి ఇది ఒక పెద్ద సమస్యలాగా గ్రామంలో పెద్ద ఆందోళన ఈ వార్డు మెంబర్లు, ఎందుకంటే ఈ కొత్తగా గెలిచి ఒక సంవత్సరంలోపే ఈ మేజర్ పంచాయతీ కాబట్టి ఇక్కడ ప్రజలు ఎప్పుడూ కూడా నిరంతరం వార్డు సభ్యులతో ఏదో ఒకటి వాళ్ళ ఆలోచనలో ఉండి మాట్లాడుతూ ఉంటారు వాళ్ళ సమస్యల గురించి. ఎప్పుడైతే ఇక్కడ ఇల్లు ఖాళీ స్థలానికి పైప్ లైను ఎవరికి తెలియకుండా ఎవరి దృష్టిలో లేకుండా వేశారో ఈ వార్డు మెంబర్లందరికీ కూడా ప్రజలు, గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు, వాళ్ళు మాకు ఇప్పటికే నీళ్ళు రావట్లేదు, మరి రెండు రోజుల నుంచి ఎండలు కూడా పెరిగినాయి, ఇక రాబోయే రోజుల్లో చాలా ఇబ్బంది పడతామని చెప్పి ఆందోళనలు అందరు వార్డు మెంబర్లు ఒత్తిడి చేస్తే వీళ్ళంతా కూడా గ్రామ సెక్రటరీ గారిని కలవడానికి పంచాయతీ ఆఫీస్కి వచ్చారు మధ్యాహ్నం 2 గంటలకి. దాదాపు గంటన్నరసేపు చెప్పినా కానీ ఆయన ఎక్కడ అక్కడ రూల్స్ పంచాయతీరాజ్ చట్టం పద్ధతి గురించి మాట్లాడలా, వీళ్ళని ఎంతసేపటికి ఏదో నచ్చజెప్పడం లేకపోతే గత సమావేశంలో వీళ్ళని బెదిరించడం కూడా జరిగింది. మీరేంటి అది ఇది అని చెప్పి వీళ్ళు కొత్తగా ఎన్నికైనా కూడా ప్రజాప్రతినిధులు కొత్తగా వార్డు మెంబర్లు పనిచేస్తున్నా కూడా వీళ్ళని బెదిరించో లేకపోతే అధికారాన్ని అడ్డం పెట్టుకోనో ఏదో రకమైనటువంటి ఇబ్బంది చేసి ఆ పని గడుపుకోవాలనేటువంటి ఉద్దేశం. నేను 2001 నుంచి 2006 వరకు ఈ గ్రామంలో సర్పంచ్గా పనిచేశాను. ఇక్కడ రక్షిత మంచినీటి సరఫరా పథకం అంటే ప్రతి ఇంటికి ప్రైవేటు కుళాయి కనెక్షన్ అంటారు. ప్రైవేటు కుళాయి కనెక్షను 600 ఫస్ట్ తీర్మానం చేసి పర్మిషన్ ఇచ్చినప్పుడు 6,000 రూపాయలు డిపాజిట్ తీసుకుంటారు. ప్రతి నెల 600 ప్రతి సంవత్సరం 600 రూపాయలు కట్టాలి. 4 క్వార్టర్లుగా 450 బహుశా ఇప్పుడు మరి రేటు పెరిగిందేమో నాకైతే ఐడియా లేదు. అట్లా గృహాలు ఎవరైతే ఉండి ఈ గ్రామంలో ఇంటి పన్ను కట్టి ఎవరైతే అర్జీ పెట్టుకున్నారో దాన్ని పంచాయతీ సమావేశంలో మెంబర్లందరూ కూడా చర్చించి
ట్యాంకులు నీటి లభ్యత ఇవన్నీ కూడా చూసుకొని కొత్తగా ఇల్లు పెరిగినప్పుడు కొత్తగా గృహాలు ఉంటే వాళ్ళకి నీళ్లు ఇవ్వడం ఆనవాయితీ దానికి ఒక బైలా ఉంది అది పంచాయతీరాజ్ చట్టం వేరు బైలా వేరు రక్షిత మంచినీటి సరఫరా పథకం బైలాలో మీకు ఏమి నిబంధనలు ఉన్నాయో మాకు ఆ కాపీ ఇవ్వమంటే ఆయన తాళం వేసుకొని పారిపోయాడు సెక్రటరీ గారు గత 2-3 సమావేశాల నుంచి కూడా ఆయన ఇదే రకంగా ప్రవర్తిస్తున్నాడు ఇది పద్ధతి కాదు మేము డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్కి డిఎల్పిఓ గారికి జిల్లా కలెక్టర్ గారికి ఈ గ్రామంలో ఉన్నటువంటి మండల డెవలప్మెంట్ అధికారి గారి దృష్టికి కూడా మేము ఈ విషయాన్ని తీసుకొస్తున్నాం పరిటార్ గ్రామ పంచాయతీలో ఈ ఏరియాలో నాన్ లేఅవుట్ లేఅవుట్ లేదు పర్మిషన్ లేదు లేఅవుట్ ప్లాన్ పర్మిషన్ దాంట్లో ఒక ఓపెన్ ప్లాట్ దానికి మెయిన్ లైన్ 3 అంగుళాల పైప్ లైన్ ఉంటే లింక్ లైన్ కూడా 3 అంగుళాల పైప్ లైన్ డైరెక్ట్ లైన్ ఇచ్చారు యాజ్ ఏ ట్యాంక్ ఎక్కడం కోసం ఒక పైప్ లైన్ 3 అంగుళాల పైప్ లైన్ ద్వారా వెళ్తాయి ఎక్కాలండి కానీ అట్లాంటి లైన్ని ఒక సపరేట్ ఓపెన్ ప్లాట్ దానికోసం ఇచ్చారు అది మీటింగ్లో బోర్డు మీటింగ్లో పెట్టలేదు వితౌట్ పర్మిషన్ ఇది ఎవరికి తెలియకుండా ఈవోను ఈ సర్పంచ్ గారు ఆ ప్లాట్ ఓనర్ ఎవరైతే వాళ్ళు ముగ్గురు కొమ్మకే చేశారు రోడ్డు ఈ రోడ్డు పగలు కొట్టి ఇప్పటికిప్పుడు అది అర్జెంటుగా అప్పటికప్పుడు ఆ రోజే రసీదు ఇచ్చి ఆ రోజే ఓపెన్ చేసి కట్టారు ఏ రకమైన ఉపయోగం లేకుండా చేశారు 3 అంగుళాల పైప్ లైన్ ఈ ఇటువైపు కనుక 3 అంగుళాల పైప్ లైన్కి నీళ్లు వదిలితే ఈ పైప్ లైన్లో ఇటువైపు ఉన్న వీసీ కాలంలో ఒక ఇంటికి కూడా నీళ్ళు ఒక ఇంటికి కూడా ఒక కనెక్షన్ కూడా నీళ్ళు అది పది ఈవోని మీరు అడిగారండి ఈవోని అడిగాము రిక్వెస్ట్ లెటర్ ఇచ్చాము రిసీవ్డ్ కాపీని తీసుకున్నాము రెండు టైంలో ఉండి రెండు టైంలో నేను మీకు వెళ్ళి రిటర్న్ గా లెటర్ ఇస్తాను మీకు సమాధానం చెప్తాను అన్నారు ఆయన దాని మీద 1% వస్తాను